एग्जीक्यूटिव जिनाराम बालरेड्डी साहब और एक्स एमपीपी रविंद्र रेड्डी साहब और यहाँ पे तमाम काउंसिलर जयपाल रेड्डी साहब, रत्नम साहब, सतीश पीरप्पा साहब और पुंडरीकम वेणुपाल रेड्डी साहब और प्रभु, इन सबका शुक्रिया अदा हमारे इफ्तार पार्टी में शामिल होने का। और इसी हर साल हमारे एमएलए साहब यहाँ पे बड़े मस्जिद को बोलाराम में आते रहते और कुछ ना कुछ तोहफा देके जाते रहते। एमएलए साहब हमारे लिए हमेशा मुमिन भाइयों के लिए यहाँ पूरे पटनचेरू कॉन्स्टिट्यूंसी में हमारा साथ देते रहते। और इससे 2 साल पहले मस्जिद के लिए 10 लाख दिए और गैसों बार मिट्टी हॉल सैंक्शन करे सो है बोलाराम में गरीब बच्चों के शादी के लिए। और आज एमएलए साहब से गुजारिश कर रहा हूँ मैं ये मौके पे, आज अन्ना हमारी कमिटी हॉल कंस्ट्रक्शन नहीं होने से आज हमारा रोड पे बैठ के इफ्तार पार्टी कर ले रहे अन्ना। अगले साल हमारा सब जने आपके और बाल रेड्डी साहब के, रविंद्र रेड्डी साहब के, तमाम आप सब लोगों के साथ हमारा नेक्स्ट साल हमारा कमिटी हॉल में ये इफ्तार पार्टी रख लेना बोल के हमारा बहुत खुशी से आप लोगों के यहाँ पे बुलाए साहब। और इसी तरह आप हमको पूरे पटनचेरू कॉन्स्टिट्यूएंसी में हमारा आप साथ देते रहिए। और हम यहाँ पे 2500 से 3000 वोटा है साहब, यहाँ के पूरे मोमिन भाया आपके साथ है। आप जिधर भी रहते हम मोमिन पूरे आपके साथ रहते बोल के ये स्टेज से आपको मैं बोल रहा हूँ साहब। अब इसमें बालरेड्डी साहब एक 2 बातें बात करने के लिए मैं पूछूँ। नमस्कार, मेरे द्वारा इफ्तार पार्टी का आह्वान बशीर गारी धन्यवाद। इकड़ इच्छा प्रजू गौरवीय शासक गूडे नरसन्न गारी वेद प्रजाप्रतिनिधु मरी मैंने सोदर की अडवांस रमजान शुभाकांक्षलु। मरी बोल्लाराम मुस्लिम सोदर गुరించి मरी एमएलए गारु ఎంతో చేయడం జరిగింది। ఇక్కడ మధ్యకి సంబంధించిన 10 లక్షలు దేవుడు కట్టించడం చేస్తున్నాం। మరి ఈగా కావాలంటే ఈగా కంపెనీ కూడా కట్టించినాం, ఇంకా 2 లైట్లు మొన్న అడిగారు ఈగా అవి కూడా త్వరలో వేపించి ఎమ్మెల్యే గారితో కూడా చేస్తాం। మరి ఎన్ని చేస్తున్న ఎమ్మెల్యే గారికి ఈ అవసరం వచ్చినప్పుడు మీరు అందరూ కూడా ఎమ్మెల్యే గారు ఇంకా మనమందరం కూడా ఉండాలని కూడా తమతో నిర్ణయించుకుంటాము। ఎందుకంటే సాయం చేసినందుకు మనం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది। సమయం వచ్చినప్పుడు తప్పక సాయం చేసి మనం ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఆ విధంగా మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఎమ్మెల్యే గారి మీద కానీ, నా మీద కానీ, మా కుటుంబం మీద కానీ, మా కౌన్సిలర్ అందరి మీద కూడా మీ జీవులు ఉండాలని, మీ ఆశలు ఉండాలని కోరుకుంటూ సెలవుస్తాను। అందరికీ నమస్కారం, రోజుగారంకు ధన్యవాదాలు। ఈరోజు బొల్లారం మసీదులో ఇఫ్తార్ విందుకు సమయంలో అటెండ్ కాకుండా బిహెచ్ఎల్ ఐఎన్టీసీ ఆఫీస్లో అక్కడ ఇఫ్తార్లో దాదాపులో పాల్గొని మీ రవాణాను మేరకు మీ అందరితో కలవడం అదృష్టంగా భావిస్తూ వేదికమైన ఆశలైన బాలరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, మహారాజ్ ఖాన్ గారు, కౌన్సిలర్లు, ఈ మస్జిద్ కా సదర్ నామ్ ప్యాకేజ్ మీద పతాని ముస్తార్ అహ్మద్ జహీర్ భాయ్, అలాగే మైనారిటీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు పత్రికా సోదరులకు। ఈ పవిత్ర మాసం రంజాన్ మాసం కుటుంబ సభ్యులతో ఉపవాసాలుంటూ వారు ఒక రోజుకు 4 సార్లు 5 సార్లు నమాజ్ చేస్తూ ఆ భగవంతుని తెలుసుకుంటూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని హిందూ, ముస్లిం, సిక్కు, సాయి ఎంతో కలయికతో మన ప్రాంతం ఒక మినీ భారతదేశం, మినీ ఇండియా, పటంచేరు నియోజకవర్గం అంటే అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు మన ప్రాంతంలో ఉన్నారు। ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం, అది కొనసాగాలని చెప్పి ఆ భగవంతుని కోరుతా ఉన్నాం। దాంతోపాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరినీ, అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవిస్తూ మైనారిటీ సోదరులకు కానీ, క్రిస్టియన్ సోదరులకు కానీ, హిందూ సోదరులకు కానీ, సోదరులకు కానీ ఉడతా భక్తి సహాయం, పండుగ రోజు బట్టలు తెచ్చుకోలేని, సోమత లేని వారికి ఒక కిట్టు బట్టల కిట్టు ఒక రోజు విందు భోజనం క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగకు రంజాన్ పండుగకు దాంతో పాటు బతుకమ్మ బోనాలకు బీదవారికి శారీస్ పంపిణీ ఇవన్నీ కూడా అధికారికంగా జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ లేదు ओवरऑल इंडिया में किधर भी नहीं है। ओवरऑल तेलंगाना स्टेट का मुख्यमंत्री केसीआर ने कर रहा है काम। रमजान की तोहफा दे रहा, क्रिसमस की तोहफा दे रहे, बदकम्मा का तोहफा दे रहे। कोई मुख्यमंत्री कोई इंडिया में कोई नहीं दे रहे। सब जनों को इकट्ठा करके रिस्पेक्ट से स्टेट को लेके जा रहे। वही हिसाब से अपन पटनचेरू कॉन्फ्रेंस बोला तो मिनी इंडिया मिनी भारत देश है। वही हिसाब से अपन आगे बढ़ रहे, सबको रिस्पेक्ट करके रमजान हिंदू मुस्लिम सिख ईसाई सब जनों को मिलजुल के आगे बढ़ के चले जा रहे। आइंदा भी वैसे करेंगे। अपन एक माँ बाप का बेटे के सर का अपन मिलजुल के अपने पटनचेरू कॉन्फ्रेंस को डेवलपमेंट में आप लोग शेयर करना, एडवाइस करना, सब जने मिलकर आगे बढ़ना। मैं अंदर की मरकसारी नैन अडवांस गा 30 रोज उपवासम 22 23 तारीख ना पंडुग 22 ना 23 शांति का नाम शांति के हिसाब से रहता। रोजा पकड़ने के दिन एक दिन पहले चले गए, 22 को लेकर 23 को चले गए। सुबह से चांद के ऊपर रहता, उसके हिसाब से रमजान मुबारक आप लोग को रमजान मुबारक दे रहे। थैंक यू। लेके प्लान ले लेके पक्का उसको अगला आने रमजान को वही इसमें अपन इफ्तार करेंगे। थैंक यू। ఎస్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇఫ్తార్ విందులు కొనసాగుతూ ఉన్నాయి. బొల్లారం మున్సిపాలిటీలోని స్థానిక మసీదులో నాయకుడు బషీర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు అయితే ముగిసిందనుకోవచ్చు. అయితే ఈ మసీద్కి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కూడా ఈ ఇఫ్తార్ విందుకు హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మసీద్కి సంబంధించి సదరు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు మన బొల్లారంలో చాలా అద్భుతంగా ముగిసింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈ ఇఫ్తార్ విందునకు ఎమ్మెల్యే గారు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. అటుగాక ఈ లోకల్ లీడర్లు కూడా బొల్లారం లోకల్ లీడర్లు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారితో మాకు ఒక పని చేసుకోవాలని మేము వినిపించుకుంటున్నాము. వాళ్ళకు మా కమిటీ హాల్ మాకు అవసరము. ముస్లిం కమిటీ హాల్ లేక ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ కమిటీ హాల్ నిర్మాణం గురించి మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నాము, చాలాసార్లు విన్నవించుకున్నాము. వాళ్ళు మాకు హామీ ఇచ్చారు ఈ కమిటీ హాలు కట్టిస్తామని. నెక్స్ట్ విందు రంజాన్ విందు అక్కడే కమిటీ హాల్లో చేసుకుందామని వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు. కావున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ లోకల్ లీడర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కమ్యూనిటీ హాలే కాకుండా ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి ఈ మసీద్కి సంబంధించి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. కమ్యూనిటీ హాల్ కాకుండా ఇంకేం సమస్యలు ఉన్నాయి? ఇక్కడ మసీదు కూడా మాకు సరిపోతలేదు. నమాజ్ గురించి మాకు మసీదు కూడా సరిపోతలేదు. కావున దానికి కూడా ఆలోచించాలని కోరుతున్నాము. దానికి ఇంత పెద్ద ఎత్తున బషీర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు జరిగింది. చాలామంది అందరూ ఒక దగ్గర కలుసుకున్నారు. మరొక 2 రోజుల్లో రాబోతూ ఉంది పండుగ. ఎట్లా అనిపిస్తుందండి? బషీర్ గురించి ఏం చెప్తారు? బషీర్ గురించి బషీర్ మాకు ఈ విందు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి ఎమ్మెల్యే కూడా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. బషీర్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకోటైతే మా ఈ పనులు చిన్న పనులు మాకు చేసి పెట్టాలని ఎమ్మెల్యే గారికి లోకల్ లీడర్లకు మేము విన్నవించుకున్నది. అదే మా సమస్య. సో ఈరోజు ఇఫ్తార్ పార్టీ అయితే ముగిసింది అనుకోవచ్చు. సుమారు 1500-2000 మంది వరకు వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుందండి? సంతోషమైన విషయమే. బషీర్ భాయ్ గిట చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం కమిటీ తరఫున. ఇంకోటి ఎమ్మెల్యే గారికి ఏం చెప్పామంటే మాకు కమిటీ హాల్ లేదు. బొల్లారం అయితే మినీ ఇండియా లెక్క అందరికీ తెలుసు కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళాం. మాకు వచ్చేసారి ఇఫ్తార్ పార్టీ కమిటీ హాల్లో జరగాలని మాకు ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు. అదొకటి ప్లస్ మాకు మసీదు కూడా సరిపోవట్లేదు. దాన్ని కూడా ఒకసారి లెటర్ తీసుకుపోయి ఇచ్చాము. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము అని కూడా చెప్పాడు. మాకు మంచిగా సానుకూలంగా స్పందించి మీ సమస్యకు సానుకూలంగా స్పందించారు, చేస్తామని చెప్పారు. ప్రతి ఏడాది పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని అన్ని కార్యక్రమాలు ఈ మసీదులో జరుగుతూ ఉన్నాయి. సరే, యువ నాయకులు కానివ్వండి, స్థానిక లీడర్ల సపోర్ట్తో చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. స్థానిక లీడర్ల సపోర్ట్ ఎట్లా ఉంది? బాలరెడ్డి గారు కానివ్వండి, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు. अंदर सानकूल ఏ సమస్య తీసుకెళ్ళినా కూడా సానుకూలంగా స్పందిస్తారు బాలరెడ్డి గాని చంద్రరెడ్డి గాని కౌన్సిలర్లు గాని ఏ సమస్య అయినా మాకు సానుకూలంగా స్పందిస్తారు ఎందుకంటే అవుటర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఒడిశా బీహార్ మినీ ఇండియా లెక్క పిలవబడే బొల్లారం ఇది కాబట్టి ఎవరి దగ్గర దృష్టికి తీసుకెళ్ళినా మంచిని స్పందిస్తారు మనకు చాలా సంతోషకరమైన విషయం సో ఒక పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఈ రోజు ఇఫ్తార్ పార్టీ ముగిసింది పండుగ ఇవాళైనా అన్నట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు ఎట్లా అనిపిస్తుంది కమిటీ వాళ్ళ సపోర్ట్ మీకు ఉంది అనుకోవచ్చు చాలా సంతోషం ఇయాల మైనారిటీ సోదరులందరూ కలిసి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఇయాల ఇటువంటి మంచి ఇతే पाक रमज़ान में मेरे को मौका देने के लिए बहुत शुक्रगुजार हूँ मैं पूरे मोमिन भाइयों का पूरे मोमिन भाई जो भी रोज़ा रख के यहाँ पे आके रोज़ा खोल लेके और खा के जाना मेरे को बहुत खुशी की बात है और ये पाक महीने में यहाँ पे इफ्तार विंदु को आए सो वाले हमारे MLA साहब और बालरेड्डी साहब रविंद्र रेड्डी साहब और जयपाल रेड्डी साहब और ये काउंसलर सब तमाम काउंसलरों का मैं शुक्रगुजार हूँ और ये एक कमेटी हॉल का एक प्रॉब्लम था वो कमेटी हॉल का प्रॉब्लम सोल्यूशन के आज से बहुत परेशान थे कमेटी वाले और हम तमाम मुसलमान हैं बोलाराम के कहीं को बोले तो एक गरीब बच्ची की शादी करना बोले तो एक फंक्शन हॉल नहीं है बोलाराम में एक गरीब बच्ची की शादी करना बोले तो एक फंक्शन हॉल को गए तो 50,000 हो रहे कम से कम अब ना उनके पास इनके पास तावन ले गए कार्य सर का अब यहाँ पोजीशन नहीं है महंगाई पूरी बढ़ गई तो अब MLA साहब को गए सार रिक्वेस्ट करे तो उन्होंने हमारे को जगह अलॉट करे थे और करते बोल के बोले थे एक रिसेंटली 15 डेज के नीचे इंजीनियर आके देख ले गया एस्टिमेशन चल रहा है उसका MLA साहब से बात करें बालरेड्डी साहब से बात करें MLA साहब स्टेज पर हम सबके सामने हमारे को बात दिए उन्होंने अगले साल आप हम सब जने मिल के रोज़ा रोड पर नहीं खोलेंगे मस्जिद में नहीं इंशाअल्लाह अगले साल कमेटी हॉल में रोज़ा खोलते बोल के उन्होंने बात देना हमारे को बहुत खुशी की बात है ये रमज़ान का हमारे को तोहफा बोल के हम समझ रहे इफ्तार पार्टी అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది గతంలో మీరు బతుకమ్మ సంబరాలు కూడా చేశారు అంటే పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు తీసుకుంటారు వచ్చిన లీడర్లను కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేశారు మీకు కావాల్సిని అన్ని స్టేజ్ మీద అడిగి తీసుకునే పరిస్థితులు బషీర్ ప్రోగ్రాంలో ఉంటాయి ఎట్లా అనిపిస్తుంది మీరు అడిగిన వెంటనే వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు అంటే ఎట్లా అంటే అన్న ఇప్పుడు పొలిటీషియన్ అనేటోడు పాలిటిక్స్లో వచ్చేటోడు ఎవరైనా కానీ అది నేనైనా కానీ ఇంకెవరైనా కానీ ప్రజల కోసం వస్తారు ప్రజల కోసం వచ్చినప్పుడు ప్రజల సమస్యల్ని ప్రజల కష్టాలని తీర్చినోడే లీడర్ అవుతాడు సో ఆ నేనేం చేస్తానంటే వీళ్ళని ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే చీఫ్ గెస్ట్గా ఎవరైతే పొజిషన్లో ఉన్నారో ఎవరి మీద అయితే నాకు నమ్మకం ఉందో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళను కరెక్ట్ టైంకి వాళ్ళకు నేను ఏమైతే సమస్యలు ఉన్నాయో ఏమైతే కష్టాలు ఉన్నాయో అవి వాళ్ళ ముందు పెట్టడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు కనుక డమ్మీ లీడర్లు అయితే జీరో లీడర్లు అయితే వాళ్ళు స్వార్థం కోసం డబ్బుల కోసం ఉత్తి పేరు కోసమే పాలిటిక్స్ చేసినట్టయితే వాగ్దానాలు ఎవరు ఇయ్యరు అందుకని చెప్పేసి ఒక పబ్లిక్ కూడా ఒక వాళ్ళకి ఏదైతే క్లారిటీ ఉంది ఇవ్వాలి రేపు అందరూ పొలిటీషియన్స్ చాలామంది తిరుగుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఒక నమ్మకం వస్తుంది వేదిక మీద పబ్లిక్లో ఆయన హామీ ఇస్తే ఏ లీడర్ అయినా పబ్లిక్ కూడా నమ్మకం వస్తుందని చెప్పేసి నేను ఏ సమయంలో అయినా ఎటువంటి సందర్భం అయినా సరే ఎటువంటి కష్టమైనా సరే ఎటువంటి ప్రోగ్రాంలో అయినా సరే పబ్లిక్లోనే లీడర్లకు నేను ఈ సమస్యల గురించి పొలిటీషియన్స్కి అడగడం జరుగుతుంది వాళ్ళు కూడా బేషరతుగా సమస్యలను చూస్తూ ఉన్నారు కాబట్టి కష్టపడే కష్టాలను చూస్తూ ఉన్నారు కాబట్టి మా కనీళ్ళు దూర్చడానికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సాయం తోచిన సాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ అడుగుతా తప్పకుండా వాళ్ళు కూడా మా మీద నమ్మకంతో ప్రజలు వాళ్ళకు విశ్వాసంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా మాకు పనిచేయడం జరుగుతుంది చివరిగా బొల్లారం రాజకీయాల్లో ముస్లిం మైనారిటీ సోదరుల పాత్ర పెరగాల్సిన అవసరం లేదా అంటే లీడర్లు చాలా తక్కువ మంది ఉన్నారు ముస్లిం మైనారిటీ నాయకులు అనేది ఒక మాట ఏం చెప్తారు ఇట్లా ముస్లిమ్స్ హిందూ క్రిస్టియన్ అనేది ఏం లేదు ముస్లిమ్స్ తక్కువ ఉన్నారంటే వాస్తవంగా తక్కువనే ఉన్నారు 22 వార్డులు ఉంటే 22లా ఒక్క వార్డు కూడా ఇవ్వలేదు మాకు కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం అయి ఉండొచ్చు మా దాంట్లో మేము అవతల వాళ్ళకి తప్పు పట్టము మా దాంట్లోనే ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం కావచ్చు మా దాంట్లోనే లోపాలు ఉండొచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మేము వచ్చిన లీడర్లకు గౌరవం ఇస్తున్నాం వాళ్ళ మీద మేము అగైనెస్ట్గా మాట్లాడి మేము అడగలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వకపోవచ్చు తప్పనిసరిగా నెక్స్ట్ టైం 100% మేము అడుగుతాం యువతరం పెద్దలు ఎవరైతే సీనియర్ ఉన్నారో మత పెద్దలు వాళ్ళని కూడా పాలిటిక్స్లో తీసుకొచ్చే విధంగా వాళ్ళు కూడా పాలిటిక్స్లో చురుకుగా పబ్లిక్ సేవలో ఎట్లా ఇప్పుడు సదర్ గారు ఉన్నారు సదర్ గారు ఎప్పుడు పబ్లిక్ సేవలోనే ఉంటారు అలా ఇప్పుడు ఆయన నీతి నిజాయితీగా ధర్మాన్ని నమ్ముకొని ఎవరైనా ఆపద అంటే పబ్లిక్ గురించి దేవుడు ఏమన్నాడంటే కష్టం వచ్చినప్పుడు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఆకలి అన్నోనికి అన్నం పెట్టమన్నాడు ఏ మీరు ఖురాన్లో చూసుకున్నా బైబిల్లో చూసుకున్నా దేంట్లో చూసుకున్నా అదే ఉంది భగవద్గీతలో చూసుకున్నా సో మా మత పెద్ద మా సదర్ గారు కూడా అదే అడుజాడలో నడుస్తా ఉన్నారు. మాకు ఎలాంటి కులమతాల భేదాలు లేవు, మేము ఒక సెక్యులరిజం ని కోరుకుంటా ఉన్నాం. ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ రూలింగ్ లో వచ్చిన కాడికి నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా సంతోషంగా మైనార్టీ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఎలాంటి కులమతాలు భేదాలు లేవు, మాకు డెవలప్మెంట్ కావాలి. నెక్స్ట్ ఎలక్షన్స్లో తప్పనిసరిగా 3 నుంచి 4 మైనార్టీస్ పోటీ చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో ఇది ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీలో అయితే ఇఫ్తార్ విందు ముగిసిందనుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఇఫ్తార్కి సంబంధించి కొంచెం రోడ్డు మీద పెట్టుకోవడం జరిగింది, దీనికి సంబంధించి ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి కూడా ఒక హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వచ్చే ఏడాది ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్లో రంజాన్ వేడుకలు నిర్వహించి తీరుతామని చెప్పి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా గట్టిగా చెప్తున్నారు, వచ్చే ఏడాది ఖచ్చితంగా ఆ కమ్యూనిటీ హాల్లోనే మేము చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, News16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.